ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఎప్పుడైతే హుజూరాబాద్లో 46,000 మంది ఆడ దళితులు ఉన్నారని తెలిసిందో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి అన్ని ఫండ్స్ ని అన్ని రూపాయలను ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేవలం ఎన్నికల ఖర్చుగా హుజూరాబాద్ మీదనే పెట్టాలి. హుజూరాబాద్ మీదలో అందులో ఉన్నటువంటి దళిత గిరిజనుల ఓట్లను దండుకోవాలి, హుజూరాబాద్ లో గెలవాలి, మళ్ళా హుజూరాబాద్ గెలుపును ఈ ప్రభుత్వానికి రిఫరెండంగా చూపించుకోవాలనే ఒక దుర్బుద్ధి ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది ఆయన కుటుంబానిది స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. ఆయన చెప్పిండు రానున్నటువంటి 3-4 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలను కేటాయించి అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దుతా అని చెప్పి కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా సందర్భాల్లో చెప్పింది సార్. కానీ ఏమైంది ఈరోజు ఆయనకున్నటువంటి డబ్బును మొత్తం హుజూరాబాద్ మీదనే పెడుతున్నాడు. హుజూరాబాద్ లో ఉన్నటువంటి 21,000 కుటుంబాలు ఉంటే ఇవాళ నువ్వు ఎక్కడి నుంచి అంత డబ్బు తెస్తావు? ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ ని, ఈ 2020-21 సంవత్సరంలో కూడా నువ్వు ఎస్సీ సప్లాన్ ద్వారా తెచ్చినటువంటి లోన్లు కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసమే. ఎమ్మెల్సీ ఎలక్షన్లు 2021 జనవరిలో నోటిఫికేషన్ వస్తే సార్ ఆయన చేసిందండి హడావుడిగా అక్కడ ఉన్నటువంటి అధికారులను కార్పొరేషన్ అధికారులను తొందరపెట్టి ఆన్లైన్ ఓపే చెప్పించి నిరుద్యోగులారా మీరు అప్లై చేసుకోండి, మీకు ఉన్నతంగా లోన్లు ఇస్తాం, ఉపాధి కల్పిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ ఆగస్టు, ఇవాళ ఇప్పుడు ఉన్నది ఆగస్టు, అది జనవరి, అంటే మొదటి నెలలో నువ్వు ఇచ్చినటువంటి అప్లికేషను ఇప్పటి వరకు కూడా ప్రాసెస్ లో ఉంటుందా? ఈ కార్పొరేషన్ అధికారులు కూడా ఇప్పుడు ఏ ఒక్క లోన్లను కూడా తీసుకునే పరిస్థితులు లేరు సార్. వాళ్ళని సమీక్షించి ఎంతమంది అర్హులను ప్రకటించే పరిస్థితులు లేరు. వాళ్ళంతా దళిత బంధు మీద సమీక్షలు, దళిత బంధు మీద రివ్యూలు, దళిత బంధు ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి గైడ్స్ లన్నీ తయారు చేసేటువంటి పరిస్థితులనే పడ్డారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎంతమందికి దళిత బంధువులు ఇవ్వగలవు? నువ్వు ఎంతమందికి దళిత బంధువులు ఇవ్వగలవు? నువ్వు పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి కేవలం హుజూరాబాద్ లో మాయ మాటలు చెప్పి ఈరోజు వాళ్ళ ఓట్లు తండుకొని రావడానికే నువ్వు దళిత బంధువు అని చెప్పి ఆ ఎన్నికల బంధువును నువ్వు తెరపైకి తీసుకొస్తున్నావు. మళ్ళీ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తే కబద్దార్ కేసీఆర్. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనారిటీలు అత్యంత చైతన్యపరులు, అత్యంత చైతన్యపరులు, తిరుగుబాటుకు ముందుంటారు కాబట్టి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కల్లిబొల్లి మాటలు నువ్వు మానుకోవాలి. వెంటనే దళితులు ఈరోజు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించేలా, వాళ్ళకు కుటీర పరిశ్రమలు కల్పించేలా, ఆత్మగౌరవంతో బ్రతికేటువంటి జీవన విధానాన్ని కల్పించేలా నిర్ణయం తీసుకోవాలి తప్ప నువ్వు ఎన్నికలు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు వాటికి ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్స్ కోసం దళిత బంధు అనే కొత్త నాటకాన్ని నువ్వు ముందుకు చేస్తే విద్యార్థులుగా, చైతన్యవంతులుగా, మేధావులుగా, గిరిజనులుగా, దళితులుగా, సహించేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు.